హాయ్ అందరికీ నమస్కారం. నేను మధుప్రియ. బీరంగూడ గుట్టపైన జరగబోతున్న రావణ దహనం కార్యక్రమానికి నేను రాబోతున్నాను. సో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నందారం నరసింహగౌడ్ అన్న, అలాగే ఏనుగు శ్రీనివాస్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జరగబోతుంది. సో మీరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను పాడబోతున్నాను, ఆడబోతున్నాను. సో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నమస్తే. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో రేపు శనివారం నాడు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రావణ దహన కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించేందుకు అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ సహా స్థానిక కౌన్సిలర్ ఏనుగు శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు కొనసాగబోతూ ఉన్నాయి. రేపు చాలామంది అతిథులు రాబోతూ ఉన్నారు మన బీరంగూడకు, మన అమీన్పూర్ మున్సిపాలిటీకి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని కాంక్షిస్తూ రావణ దహన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ప్రతి ఏడాది. అయితే ఈ ఏడాది ఎలా ఉండబోతుంది అనే అంశాలపై మనతో పాటు మాట్లాడేందుకు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా నందారం నరసింహగౌడ్ గారు ఉన్నారు. ముందుగా నరసింహగౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. చాలా అద్భుతమైన ఏర్పాట్లు మేము కూడా చూస్తున్నాం. స్టేజ్ కూడా కని విని ఎరగని రీతిలో ఒక పెద్ద స్టేజ్ కనిపిస్తుంది. ఎట్లా ఉండబోతుంది, రేపు ఏమేమి కార్యక్రమాలు జరగబోతు ఉన్నాయి? రేపు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రావణ దహనకాండ కార్యక్రమము ప్రతి సంవత్సరం యథావిధిగా ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి సింగరు మధుప్రియ గారు కూడా రాబోతూ ఉన్నారు. వాళ్ళ టీమ్ తోటి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. రావణ దహన కార్యక్రమం అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు సహకరించిన మీరు కొంతమంది వాలంటీర్లను పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ క్రాకర్స్తో పని కూడుకున్న పని కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, వచ్చే భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా? ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మేము ప్రైవేట్గా కూడా కొంతమందిని పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడ కూడా పబ్లిక్ డిస్టర్బెన్స్ కాకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కొన్ని ఎమర్జెన్సీ కింద అంబులెన్సులు కూడా పెట్టి ఎటువంటి మా మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒక సమిష్టి కృషితో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ శివుని ఆశీస్సులతోటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా పూర్తయ్యేదని మనస్ఫూర్తిని నమ్ముతూ ఉన్నాను. నందారం నరసింహగౌడ్ గారు చేసే కార్యక్రమాలకి మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు వరుసపెట్టి నిర్వహిస్తున్నారు కాబట్టి మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. మహిళా భక్తులకి ఇబ్బందులు తలెత్తకుండా ఏమన్నా ఏర్పాట్లు చేయదలుచుకున్నారా? కొంత క్రౌడ్లో ఆకతాయిలు ఉండొచ్చు, ఎటువంటి పకడ్బందీ ఏర్పాట్లు ఉండబోతూ ఉన్నాయి? ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేము స్థానికంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళామణులకు కూడా ఎక్కడ ఎటువంటి అంతరాయం జరగకుండా కూడా అన్ని కార్యక్రమాలు ఎవ్వరికి చిన్న ఇబ్బంది జరగకుండా మేము కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ భగవంతుడు అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని అనుకుంటున్నాను. ఎంత దూరంలో రావణ దహన కార్యక్రమం అనేది కొంత దూరంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. భక్తులు ఇక్కడ నిండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారండి, ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్? చెప్పాము, ఆ ఫైర్ సేఫ్టీ వాళ్ళంతా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళి ఎవ్రీ ఇయర్ వచ్చి వాళ్ళే చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ముందే మేము చెప్పడం జరుగుతూ ఉంది. లోపల రావణ దహనకాండ జరిగే మన ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ పబ్లిక్ను ఎవరిని వెళ్లకుండా కొద్దిగా కట్టుదిట్టమైన రిక్షన్స్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడనే స్టేజ్ వరకే అందరిని వచ్చిన పెద్ద మనుషులను అందరిని ఇక్కడనే ఇజ్జే చేసుకొని కార్యక్రమాన్ని ఎవరైతే నిపుణులు ఉంటారో, ఎవరైతే మన క్రాకర్స్ కానీ ఇవన్నీ కాల్చే వారి నిపుణులు ఉంటారో వాళ్ళ పర్యవేక్షణలో కార్యక్రమం ఎటువంటి ఇబ్బంది జరగకుండా అన్ని విధాల ఏర్పాట్లతోనే చేయడం జరుగుతుంది. మొదటిగా అయితే ఫోక్ సింగర్ మధుప్రియ ఆవిడకి సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది, తర్వాత ఈ కార్యక్రమం ఉండబోతుంది రావణ దహన కార్యక్రమం. ముందు ఇక్కడికి 7:00 వరకు కూడా మధుప్రియ గారు రావడం జరుగుతూ ఉంది. 6:30 to 7 మధ్యలో తను వస్తుంది. ఆ తదనంతరము 8 to 8:30 తర్వాత రావణ దహనకాండ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా వచ్చిన భక్తులకు కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక భక్తిభావం ముప్పొంగే విధంగా ఇక్కడ ప్రవచనాలు కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. దహనకాండ అంటే ఏమిటి, దానికి ఏ విధంగా వచ్చింది, ఎట్లా చేయాలనే ఆలోచనతోటి ఒక పంతులు గారిని కూడా మాట్లాడి దీన్ని
మంచి ఆలోచనతోటి పబ్లిక్ ఒక మంచి మెసేజ్ తీసుకుపోయే విధంగా చేయాలని ప్రయత్నం చేస్తాం. సరే, చాలామంది ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మీరు నిర్వహించే కార్యక్రమాలు చాలా ఆధ్యాత్మికంగా కొనసాగుతూ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి నందారం నరసింహగౌడ్ ప్లాన్ చేస్తారు, ఆ కార్యక్రమాలు నిర్వహిస్తారని ఒక మంచి పేరుంది. రేపు ఆధ్యాత్మికత ఉట్టి పడబోతూ ఉందా, ఎట్లా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడబోతున్నాయా? నేను మధుప్రియ వస్తుందంటేనే తెలంగాణ సంస్కృతికి ఒక ఆడబిడ్డగా చూస్తారు ఆవిడ్ని. తప్పకుండా, ఖచ్చితంగా నరసింహగౌడ్ అనే వ్యక్తి మీద పబ్లిక్లో ఏ విధమైన నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా అన్ని విధాలుగా స్థానిక 14వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి గారి నేను కలిసి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అందరూ కూడా ఆహ్లాదకరంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు, మధుప్రియ అంటేనే ఒక తెలంగాణ ఆడపడుచుగా చూస్తాం. ఆడపడుచును తీసుకొస్తే కార్యక్రమం చేయిస్తూ ఉన్నాం. అందరినీ కూడా ఆ మధుప్రియ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం కూడా దిగ్విజయంగా పూర్తవద్దని మేము మనస్ఫూర్తిగా భగవత్సాక్షిగా నమ్ముతా ఉన్నాం. చివరిగా, చెడుపై మంచి గెలిచిన రోజు విజయదశమి రోజు అని చెప్తారు. ఇని నందారం నరసింహగౌడ్ గారు బాగా దేవుడిని కోరుకుంటున్నారా రాబోయే రోజుల్లో ఒక మంచి స్థానానికి వెళ్ళాలని? ఏం కోరుకుంటూ ఉన్నారు? ఎందుకంటే వరుసపెట్టి ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవుడికి దగ్గరగా. వాస్తవం చెప్పాలంటే నేను ప్రత్యేకంగా దేవుని కోరేదేం లేదు. నా ఉద్దేశం ఒకటే, పని చేయాలని ఒక మనస్తత్వం ఉన్న వ్యక్తిని నాకు అంది వచ్చిన అవకాశాన్ని ప్రకారంగా ప్రతి కార్యక్రమము నాతో అయిన కాడికి ప్రోగ్రాంలు చేసుకుంటూ ప్రజా జీవితంలో పబ్లిక్లో ఉండాలని ఒక సంకల్పంతో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పదవులు ఆశించి నేను కార్యక్రమాలు చేయట్లేదు. భగవత్ సంకల్పం ఉంటే ఏది జరగాలంటే అది జరుగుతుంది. నా ప్రయత్నంలో లోపం లేకుండా నేను పనిచేస్తూ ప్రజా జీవితంలో ఉండాలని కోరుకుంటున్నాను. ఖర్చుకు కూడా పెద్దగా వెనకాడట్లేదు, ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఏం వెనక్కి తగ్గట్లేదు నందారం నరసింహగౌడ్ గారు? భగవంతుడు చేయమంటుండో నేను చేస్తున్నా, ఆయన ఆశీర్వాదంతో ముందు తీసుకెళ్తాను. శ్రీనివాస్ గారు, ఎట్లా ఉండబోతుంది, ఎందుకంటే మీరు కూడా కౌన్సిలర్గా ఉన్నారు కాబట్టి ఎట్లాంటి ఏర్పాట్లు చేయబోతు ఉన్నారు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది? ముందుకెళ్ళిపోదామని అంత నరసింహగౌడ్ ఫ్రెండ్ సర్కిల్లో అంత నడుస్తూ ఉంది కాబట్టి అట్లే ముందుకెళ్ళిపోయి అంత భారీ ఎత్తున మంచిగా చేద్దామని కోరుకుంటాను. సో ఇది ఓవరాల్గా రేపు శనివారం రోజున బీరంగూడ గుట్ట మీద ఉన్న బ్రహ్మరాంబ ఆలయం దగ్గర, బ్రహ్మరాంబ మల్లికార్జున ఆలయం వద్ద అత్యంత వైభవంగా రావణ దహన కార్యక్రమం జరగబోతూ ఉంది. కేవలం ఇది రావణ దహన కార్యక్రమం మాత్రమే కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలను ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న పిల్లలకు తెలియజేసే విధంగా అసలు ఈ విజయదశమి ఉత్సవాలు ఎందుకు చేస్తారు, రావణ దహనం ఎందుకు చెయ్యాలి అనేది కూడా రేపు మొత్తం కళ్లకు కట్టినట్టుగా వివరించే కార్యక్రమాలు ఇక్కడ ఉండబోతున్నాయని చెప్పి అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, బీరంగూడ నుంచి.